హైదరాబాద్లోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఒంగోలుకు చెందిన 25 మంది కార్పొరేటర్లు సమావేశమయ్యారు. బాలినేని వైసీపీకి గుడ్ బై చెబుతున్నారన్న వార్తలతో మాజీ మంత్రి విడుదల రజని బాలినేని ఇంటికి వచ్చారు. అయితే సమావేశం మధ్యలోనే రజని వెళ్లడం, వెంటనే కార్పొరేటర్లు బయటకు రావడం జరిగిపోయాయి. పులివెందుల సతీష్ రెడ్డి వచ్చిన దాదాపు 4 గంటల తర్వాత విడదల రజని బయటకు వచ్చారు. అయితే బిగ్ టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు రజని. మరింత వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో అటు కార్పొరేటర్లతో ఉదయం నుంచి సమావేశం నిర్వహించారు. అయితే ప్రస్తుతం మాజీ మంత్రి అటు విడుదల రజని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే కలిశారు. అసలు ఎందుకు వచ్చారు, ఏంటి అడుగుదని చెప్పండి మేడం, ఎందుకు వచ్చారు ఇప్పుడు సడన్ గా? ఇప్పుడు కార్పొరేటర్ల సమావేశం జరుగుతుంటే ఎందుకు వచ్చారు? మా అంటే ఏమన్నా పార్టీ మారొద్దు అని ప్రతినిధిగా వచ్చారా? జగన్ ప్రతినిధిగా వచ్చారా? అయితే చూస్తున్నాం కదా, విడుదల రజనీ గారు మాత్రం ఎందుకు వచ్చారు ఏంటి అనేది చెప్పడం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో, కార్పొరేటర్ల సమావేశం, కొద్ది రోజుల క్రితమే అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో కలుస్తున్నారు అని చెప్పారు. దాంతో పాటు 2 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మంగళవారం భేటీ కానున్నటువంటి ఈ నేపథ్యంలోనే అటు విడుదల రజని ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. కార్పొరేటర్ల సమావేశం జరుగుతుండగానే లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళిన తర్వాత కార్పొరేటర్స్ అందరూ కూడా తిరిగి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అటు విడుదల రజని నా మీడియాతో మాట్లాడడానికి మాత్రం పూర్తి స్థాయిలో నిరాకరించారు. ఎందుకు వచ్చారు అని అడిగినప్పుడు కూడా తను ఎలాంటి సమాధానం చెప్పలేదు. లోపలికి వెళ్ళినటువంటి విడుదల రజని ఇటు పక్కగా, అంటే డైరెక్ట్గా కాకుండా అటు కారు పక్క నుంచి కూడా బయటకు వెళ్ళే ప్రయత్నం అయితే మాత్రం చేశారు. ఎందుకు అని అంటే, అటు మంగళవారం మళ్ళీ భేటీ కావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఏదైతే ఇచ్చారో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, మొదట కలిసినటువంటి సమయంలో సంతృప్తి చెందకనే మళ్ళీ ఆ పార్టీ మారతారేమో అన్న ఒక అనుమానంతోనే అటైతే మాత్రము తనని మళ్ళీ కలవాలి అని చెప్పారు. కానీ బాలినేని శ్రీనివాస్ రెడ్డిని మాత్రం ఉదయం నుంచి అటు పులివెందులకి సంబంధించినటువంటి సతీష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి విడుదల రజని కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో కార్పొరేటర్స్తో మళ్ళీ తిరిగి సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విడుదల రజని ఇక్కడికి రావడంతో, అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ అవడంతో వీళ్ళ మధ్య నడుస్తున్నటువంటి డిస్కషన్ కారణంగా కార్పొరేటర్లు అయితే మాత్రం ప్రస్తుతం బయట ఉన్నారు. తిరిగి సమావేశమైన తర్వాత తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. నిజంగా పార్టీకి సంబంధించి మారతారా లేదు అని అంటే పార్టీలోనే కొనసాగుతారా, ఎందుకు వీళ్ళ మధ్య ఈ విభేదాలు వచ్చాయి గత కొన్ని రోజుల నుంచి పార్టీకి సంబంధించి? ఎందుకంటే మొదటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు, ఆ తర్వాత పార్టీ అంటే తను చనిపోయిన తర్వాత వైసీపీ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చి కీలక పాత్రని పోషించారు. సడన్ గా ఇప్పుడు అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత కొంతమేరకు అయితే మాత్రం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ గానే జరిగినటువంటి ఎలక్షన్స్ సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం తనకి సంబంధించినటువంటి లోకల్ కి సంబంధించినటువంటి ఎంపీ పదవి కూడా అటు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి అయితే మాత్రము అటు మాగుంట శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వలేదు అని కొంతమేరకు అలకపూరే తనకి సంబంధించినటువంటి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు, అదేవిధంగా మొదటి నుంచి వీళ్ళు అటు రిలేటివ్గా ఉన్నప్పటికీ పార్టీ పరంగా అయితే మాత్రం కొంతమేరకు వీళ్ళ మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగానే పార్టీని మారబోతున్నారు అని మాత్రం కీలక సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళ బుజ్జగింపులతో అటు మంగళవారం జరగబోయేటువంటి మీటింగ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డిని కలుస్తారా లేదు అని అంటే, ఆ రోజు కలవకుండా కేవలము మళ్ళీ పార్టీ జనసేన పార్టీలో జాయిన్ అవుతారు అన్నటువంటి వచ్చినటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవమా లేదా అనేది బాలినేని శ్రీనివాస రెడ్డి ఇచ్చే క్లారిటీని బట్టే ఉంటుంది. మంగళవారం ఏం జరగబోతుంది, అసలు క్యాడర్
కమాండర్ కి ఎలాంటి ఆదేశం ఇవ్వబోతున్నాడు అనే దాని మీద కొంతమేరకు అయితే మాత్రము గోప్యంగా ఉంచారు. ఈ మీటింగ్ లో కూడా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి బయటికి ఎక్కడా కూడా చెప్పనివ్వడం లేదు. ఈ మీటింగ్ చాలా రహస్యంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అసలుకి వైసీపీకి సంబంధించి అటు జగన్ కి సంబంధించినటువంటి ప్రతినిధిగా విడుదల రజని వచ్చారా లేదు అని అంటే గతంలో మంత్రిగా వీళ్ళిద్దరూ ఉన్నటువంటి సమయంలో మంత్రి పదవిగా చేసి ఒక మంత్రిగా మాజీ మంత్రిగా ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవడానికి వచ్చారనే దాని మీద మాత్రం ఏమాత్రం క్లారిటీ లేదు. అటు మరోవైపు ఈ పార్టీ చేరికలను బట్టి అటు క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో జాయిన్ అయితే ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి క్యాడర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. కెమెరామెన్ హరీష్తో సుజాత హైదరాబాద్.